Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఇది మరో గందరగోళం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 3 నెలలుగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలతో పాటు జిల్లా ఇన్ఛార్జీలను పిలిపించుకుని చంద్రబాబు రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటివరకు చంద్రబాబు 75 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ముఖాముఖి భేటీ జరిపి ఆ నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. మరో 2-3 నెలల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలతో మాట్లాడాలనేది టీడీపీ టార్గెట్. అయితే ఇప్పటివరకు జరిగిన రివ్యూల్లో పాల్గొన్న ఇన్ఛార్జీల్లో చాలామంది అభ్యర్థిత్వాల విషయంలో డౌట్ఫుల్గా ఉన్నవాళ్ళే. 100% కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళు కాదు. అందుకే ఈ 75 మందిలో ఎంతమందికి టికెట్లు ఇస్తారు, ఎంతమందికి టికెట్లు నిరాకరిస్తారు అనేది ఆలోచించాల్సిన అంశం. నిజానికి చంద్రబాబును కలిసి వచ్చిన ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా నాకు టికెట్ కన్ఫర్మ్ చేశారు, నాకే ఇస్తానన్నారు, చేసుకోమన్నారు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ అనుచరుల ద్వారా ప్రచారం చేసుకుంటూ ఉండగా కొన్ని చోట్ల అయితే ఆ ఇన్ఛార్జీల అనుచరులు టపాసులు పేల్చి సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే చంద్రబాబును కలిసిన ప్రతి ఒక్కరికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లేనా, వీళ్ళ ప్రచారంలో వాస్తవం ఉందా అనేది ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే భవిష్యత్తులో ఖచ్చితంగా మార్పులుంటాయి, సామాజిక సమీకరణాల్లో మార్పులుంటాయి. అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీ వేసే అడుగులను బట్టి మార్పులుంటాయి, వాళ్ళ అభ్యర్థులను బట్టి మార్పులుంటాయి, అలానే పొత్తుల పరంగా కొన్ని మార్పులుంటాయి. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఉంటే కొన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జీలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన 75 నియోజకవర్గాల రివ్యూల్లో దాదాపు 25 నుండి 30 మంది ఇన్ఛార్జీలకు టికెట్ డౌటే అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ పనితీరు పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని, వాళ్లకు చంద్రబాబు క్లాస్ స్పీకర్ అని టీడీపీ అంతర్వర్గాల నుండి అందుతున్న సమాచారం. చంద్రబాబు నియోజకవర్గ ఇన్ఛార్జి మధ్య 1-to-1 మీటింగ్లో బాదుడే బాదుడు కార్యక్రమం, సభ్యత్వ నమోదు, పార్టీ పరంగా చేయబోయే ప్లాన్ ఏమిటి తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. అప్పటికే చంద్రబాబు వద్ద ఉన్న నివేదిక ఆధారంగా వాళ్ళ పనితీరుపై బాగుంటే బాగుందని, బాగోలేకపోతే మెరుగుపరుచుకోవాలని చెబుతారు. అయితే చంద్రబాబుతో మీటింగ్ అయిన తర్వాత నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలు బయటకు వచ్చి తనకు చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేశారని చెప్పుకోవడం పట్ల పార్టీ అసౌకర్యంగా ఫీల్ అవుతోంది. రివ్యూల సమయంలోనే ఒకవేళ పొత్తులు ఉంటే సీటు త్యాగం చేయాల్సి వస్తుందని కూడా చంద్రబాబు కొందరికి చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీల పొత్తులకు సంబంధించి మరో 2-3 నెలల్లో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ మంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. అందుకే సొందరు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు గతంలో పరోక్షంగా చెప్పారు. పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయకముందే ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లో తామే అభ్యర్థులమని చెప్పుకోవడం, దానికి భిన్నంగా పార్టీ వర్గాలు చెబుతుండడం పార్టీలో ఒక రకంగా అనిశ్చిత పరిస్థితి కనబడుతోంది.